మొక్కజొన్న రైతు శిక్షణ కార్యక్రమానికి అదమ్మ కంపెనీ తరపున స్వాగతం, సుస్వాగతం. ముందుగా నా పేరు ఎన్ హర్షవర్ధన్ రెడ్డి, సీనియర్ మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్గా అదమ్మ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో నంద్యాల డివిజన్ మరియు కడప జిల్లా మార్కెటింగ్ విభాగానికి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో బహుళ పంటలపై మరియు వ్యవసాయ రసాయన సంబంధిత సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాలలో 8 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాను. ఇప్పుడు మొక్కజొన్న పంటలో వచ్చే కత్తెర పురుగును నివారించడానికి అదమ్మ యొక్క పరిష్కారాలపై ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలను ప్లస్ భారతదేశాన్ని వణికిస్తున్నటువంటి సమస్య కరోనా వైరస్ లేదా COVID-19. సో మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి భద్రతా ప్రమాణాలను పాటించి ఈ కరోనా వైరస్ బారిన పడకుండా సంరక్షించుకుందాం. సో సాధారణంగా మొక్కజొన్న పంట అంటే రైతులందరూ కూడా చాలా సులువుగా పండించుకునే పంట ఒకప్పటి వరకు, అంటే గత 2018 సంవత్సరం కన్నా ముందు కూడా, ఎందుకంటే ఇందులో మచ్చల పురుగు, గులాబీ రంగు పురుగు మరియు లద్దె పురుగు అనే పురుగులు అనేది వచ్చేవి. వీటి కోసం మనము కార్బోఫ్యూరాన్ గుళికలు మొక్కల యొక్క సుడిలో వేసేవాళ్ళం. కానీ 2018 సంవత్సరం నుంచి అమెరికా మరియు ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చినటువంటి ఒక కత్తెర పురుగు మొక్కజొన్న పంట మనుగడకే పెను సవాలు విసురుతూ విజృంభిస్తూ రైతులు ఏమి చేయలేని పరిస్థితుల్లో మొక్కజొన్న దిగుబడిపై ఆశలు వదులుకుంటున్న సమయంలో అదమ నూతన పురుగు మందును రైతుల అందుబాటు ధరలో ఆవిష్కరించింది. సో గత 2 సంవత్సరాల నుంచి కూడా వేలాది మంది రైతు సోదరులు ఈ ఉత్పాదనను వాడి కత్తెర పురుగు నుంచి రక్షించుకోగలిగారు. ఈ ఉత్పాదనను మరియు ఈ కత్తెర పురుగును గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. సో కత్తెర పురుగు ఎందుకు ఇంత ప్రమాదకరమో తెలుసా? మొదటగా మనకు కత్తెర పురుగు యొక్క తల్లి రెక్కల పురుగు అనేది చాలా ఎక్కువ దూరం ప్రయాణించగలదు. కేవలం ఒక రాత్రి సమయంలోనే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే శక్తి దీనికి కలదు. మొత్తం తన జీవిత చక్రంలో 2000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించగలదు. 6 లార్వా దశలు ఉంటాయి. సో ఆడపురుగు ఒక్కసారిగా 100 నుంచి 200 గుడ్లు అనేది ఆకు యొక్క అడుగు వైపున కానీ లేకపోతే కాండం దగ్గర మనకి మొదల్లో పెట్టడం అనేది జరుగుతుంది. తన జీవిత చక్రంలో 2000 గుడ్ల వరకు కూడా పెట్టగల శక్తి అనేది దీనికి ఉంది. సో తొలి దశలో ఉన్నటువంటి లార్వాల నోటికి ఒక అతుకుడు దారం ఉంటుంది. దీని సహాయంతో మనకి కిందికి వేలాడుతూ అక్కడ ఆశించిన తర్వాత పక్క మొక్కలకు కూడా ఆశించడానికి ఈ బెలూనింగ్ సిస్టమ్ అనేది మనకు ఏర్పడి ఉంటుంది. సో దీనివల్ల మనకి పక్క మొక్కలు తర్వాత ఆ పక్క మొక్కలకు కూడా మనకి విసురుస్తుంది. సో కత్తెర పురుగుని గుర్తించే విధానం, సో ఇక్కడ చూసుకుంటే మనము కత్తెర పురుగుని ఎలా గుర్తించాలంటే మనకి తల వద్ద చూసుకున్నట్లయితే మనకి ఇన్వర్టెడ్ వై షేప్ అంటాం, అంటే తల తిరిగి తిప్పినటువంటి వై ఆకారంలో ఉన్నటువంటి గుర్తును మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా తోక వైపున మనం చూసుకుంటే 4 బుడిపెలు అనేది ఉంటాయి. సో శరీరం అంతా కూడా బుడిపెలు ఉంటాయి, కానీ తోక వైపున మనకి 4 చతురస్రాకారంలో ఉంటాయి. సో మనము ఈ చిత్రంలో మళ్ళీ పూర్తిగా మనము జూమ్ లో గమనించవచ్చు, తల దగ్గర మనకి ఇన్వర్టెడ్ వై షేప్ ఉంది. సో తోక దగ్గర మనకి 4 చుక్కలు అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ కత్తెర పురుగు యొక్క జీవిత చక్రం విషయానికి వస్తే గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ మరియు అడల్ట్. సో తల్లి పురుగు అనేది మనకి ఆడరెక్కల పురుగు అనేది గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి బయటికి వచ్చిన తొలి దశ లార్వాలు అనేది ఏం చేస్తాయంటే ఆకు యొక్క పత్రహరితాన్ని గీకి తింటాయి. దీనివల్ల మనకు ఆకులపై తెల్లటి పొరలు ఏర్పడడం జరుగుతుంది. సో 2వ మరియు 3వ దశ లార్వాలు వచ్చేసి సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ ఉంటాయి. సో సుడిలో ఉన్న రంధ్రాలు చేసుకుంటూ ఆకును తినడం ద్వారా ఏమవుతుందంటే సుడిలో వచ్చినటువంటి ఆకుల్లో వరుస రంధ్రాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఎదిగిన లార్వాలు మనకు ఆకులను వెలుపల నుంచి లోపల వైపుకు తింటూ ఆకులన్నీ కూడా కంప్లీట్ చేసి ఈనలను మాత్రమే మిగిల్చవేస్తాయి. అంతేకాకుండా ఇది మొక్కజొన్న కండెను కూడా మనకి పొరలను తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి గింజలను తినడం అనేది కూడా చేస్తుంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ చిత్రాల్లో మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు యొక్క దాడిని మనము ఇక్కడ ఈ చిత్రాల్లో గమనించవచ్చు. అందుకోసమే మన అదమ కంపెనీ అనేది కత్తెర పురుగు నివారణకు బ్యారేజైడ్తో యుద్ధ ప్రకటన చేసి విజయవంతమైందని చెప్పడానికి మేము ఇక్కడ గర్విస్తున్నాము. అంతేకాకుండా ఈ బ్యారేజైడ్ ఎందుకు ఇంత ప్రత్యేకత, ఎందుకు ఇది ఇంత సమర్థవంతంగా పనిచేస్తుంది అని మీరు చూసుకున్నట్లయితే బ్యారేజైడ్ లో మనకి 2 రకాల మందుల కలయిక ఉంటుంది. సో ఈ 2 రకాల మందుల కలయిక వలన పురుగుపై 2 రకాల చర్య విధానాలు చూపించి త్వరగా మనకి పురుగుననేది ఆహారం నష్టం పంట నష్టం కాకుండా చూసుకుంటుంది.
సో ఈ రెండు రకాల చర్య విధానాలు, ఒకటి వచ్చేసి నాడి కండరాల అంతరాయం. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే కండరాల సంకోచాలను అంటే కదలికలను శాశ్వతంగా నిరోధిస్తుంది. దీనివల్ల పురుగు పక్షవాతానికి లోనై చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా కైటిన్ ఏర్పడటను కూడా నిరోధిస్తుంది. కైటిన్ అంటే మనకు సాధారణంగా మనము పాముల్లో గమనిస్తాం, అంటే కుబుసం మొదలడాన్ని మరియు గమనిస్తుంటారు పల్లెల్లో. అంటే ఒక దశ నుంచి ఒక దశకు పోవాలంటే పాముల్లాగానే మనకి ఇక్కడ పురుగు కూడా ఒక దశ నుంచి ఇంకో దశకు పోవడానికి తన యొక్క చర్మాన్ని కోల్పోతుంది. సో దాన్నే మనం నిర్మోచన క్రియ అంటాం. సో అలాంటి వ్యవస్థని కూడా మనకు జరగనీయకుండా పురుగు అనేది చంపడం జరుగుతుంది. బ్యారజైడ్లో లక్షణాలు మరియు ప్రయోజనాల విషయానికి వస్తే సత్వర చర్య, ఇందాక ఆల్రెడీ చెప్పాం, రెండు రకాల చర్య విధానాల ద్వారా పురుగులు తినదాన్ని వెంటనే ఆపివేస్తాయి, దీనివల్ల పంట నష్టం జరగదు. అంతేకాకుండా ద్వంద్వ చర్య విధానం కూడా మనం మాట్లాడుకున్నాం. సో నియంత్రణ కాల వ్యవధి కూడా స్ప్రే చేసే సంఖ్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ట్రాన్స్ లామినార్ చర్య, అంటే కణజాలంలోనికి ఈ మందు అనేది చొచ్చుకొని పోయే చర్య వలన మొక్క అంతా కూడా మనకి విషపూరితం అవుతుంది. సో అంతేకాకుండా ఫైటోటానిక్ ప్రభావం, సో ఇందులో ఉన్న మేజర్ గుణం ఏంటంటే మనకి పత్రహరితాన్ని పెంపొందిస్తుంది. సో ఎప్పుడైతే పత్రహరితాన్ని పెంపొందిస్తుందో మనకి ఆకుపచ్చగా మారి దిగుబడికి పెంపొందించడానికి దోహదపడుతుంది. సో ఇక్కడ బ్యారజైడ్ మోతాదు విషయానికి వస్తే ఎకరానికి వచ్చేసి 600 ml పిచికారీ చేయాలి. సో పిచికారీ చేసే సమయం మరియు పద్ధతి మాత్రం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే పిచికారీ చేసే సమయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కత్తెర పురుగు అనేది మొదటి 3 దశలు తర్వాత దశలు అనేది కూడా పంట పైన ఉంటాయి. ఎక్కువగా మనకి మొదటి 3 దశలు ఆకుల పైన ఉంటాయి, తర్వాత దశలు వచ్చేసి మనకి సుడిలో ఉండి మనకి ఆకుని తింటూ ఉంటాయి. కాబట్టి మనము కొట్టే మందు అనేది ఖచ్చితంగా సుడిలో తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. సో ఈ విధంగా సుడిలో తడిచేటట్లు పిచికారీ చేసుకోవడం వల్ల మనము తత్పర ఫలితాలు అనేది పొందుతాం. అంతేకాకుండా బ్యారజైడ్ ఎకరానికి 600 ml వాడిన తర్వాత మనం ఇక్కడ ఈ చిత్రంలో గమనించవచ్చు, ఒక చర్య విధానం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదే కైటిన్ సంశ్లేషణను నిరోధించడం. అంటే మనకి ఇక్కడ కుబుసం అనేది వదలకుండా ఒక దశ నుంచి వేరే దశకు వెళ్లకుండా చనిపోయిన చిత్రాలు బొమ్మలు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కూడా చూస్తే మనకి పక్షవాతానికి లోనే స్ప్రే చేసిన 48 గంటల తర్వాత ఫలితాలు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇవి కూడా సేమ్ మనకి 600 ml చొప్పున పిచికారీ చేసినటువంటి ఫలితాలు. సో ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ కూడా మరి ఒకసారి మా విజ్ఞప్తి ఏంటంటే కత్తెర పురుగుకి ఖచ్చితమైన పరిష్కారం అనేది సో బ్యారజైడ్. సో ఈ బ్యారజైడ్ ని వాడి మన చాలా మంది రైతు సోదరులు కత్తెర పురుగు నుంచి విముక్తి పొందారు. సో రైతు సోదరులందరూ కూడా మనకు ఈ బ్యారజైడ్ పురుగు మందును వాడవలసిందిగా కోరుతున్నాం. బ్యారజైడ్ కి సంబంధించి ఒక చిన్న వీడియో ఉంది, సో దాన్ని మనం వీక్షిద్దాం. మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగుకు కత్తి లాంటి పరిష్కారం ఆదామా వారి ఇజ్రాయిలీ టెక్నాలజీతో తయారైన బారాజైడ్. బారాజైడ్ తో కత్తెర పురుగును మొదట్లోనే సంహరించండి, పంటకు వచ్చే నష్టాన్ని అడ్డుకోండి. బారాజైడ్ లోని ఫైటోటానిక్ చర్య వలన మొక్క పచ్చగా ఉండి నాణ్యమైన దిగుబడినిస్తుంది. ఆదామా వారి బారాజైడ్, కత్తెర పురుగుకు కత్తి లాంటి పరిష్కారం. సో అంతేకాకుండా మనకు అదామా కంపెనీ అనేది రైతు సోదరుల కోసం అదామా రీచ్ అనే యాప్ ని ఒకటి చేయడం జరిగింది. సో ఈ అదామా రీచ్ యాప్ అనేది మనకు ప్లేస్టోర్ గూగుల్ ప్లేస్టోర్ లో లభ్యమవుతుంది. సో ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఈ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ అదామా రీచ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో పొందుపరిచినటువంటి ప్రోడక్ట్స్ గురించి కానీ, సో ఆ తర్వాత పంటల యొక్క వివరాల గురించి కానీ, ఆ తర్వాత వాతావరణాల గురించి కానీ, మార్కెట్ లో ఉన్నటువంటి ధరల గురించి కానీ, అంతేకాకుండా అదామా కంపెనీ యొక్క ఉత్పాదకాలు ఎక్కడ లభ్యమవుతాయి, ఎక్కడ ఏ డీలర్ల దగ్గర ఉంటాయి, ఏ ఏరియాలో ఉంటాయి, వాటి యొక్క సంబంధించినటువంటి నంబర్లతో సహా ఈ యాప్ లో పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా రైతు సేవా కేంద్రం యొక్క ఉచిత టోల్ ఫ్రీ నంబర్ కూడా రైతుల కోసం మనకు కల్పించడం జరిగింది. సో ఈ టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1800 103 49 91. మీరు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు ఏదైనా సందేహం ఉన్నా కూడా ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. మీ మొబైల్లో ఎటువంటి డబ్బులు పడో ఫ్రీ కాల్. సో అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ రైతు శిక్షణ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి రైతులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు అదామా కంపెనీ తరఫున మరియు నా తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మీకు ఎటువంటి సందేహాలు ఏదన్నా ఉంటే ఈ కామెంట్ బాక్స్ లో పొందుపరచవలసిందిగా కోరుతున్నాము. సో ఈ కామెంట్ బాక్స్ లోంచి చూసి వాటికి సమాధానాలు అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మొక్కజొన్న పండించే ప్రతి ఒక్క రైతుకు సంబంధించింది ఈ వీడియో, కావున మీరు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ మరియు
లైక్ చేసి మిగతా రైతులకు కూడా ఉపయోగపడే విధంగా ఫార్వర్డ్ చేసి నందుకు మరొకసారి అదమ్మ కంపెనీ తరపున మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.